హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మూవ్స్ అడ్డా ఛానల్ ఒకే ఒక జీవితం మూవీ రివ్యూని అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం దాని గురించి తెలుసుకునే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకా అయితే క్లిక్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఈ మూవీ కథ విషయానికి వెళ్తే ఆది శ్రీను చైతు అనే ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు ఆ ముగ్గురికి మూడు సమస్యలు అయితే ఉంటాయి ఆది అంటే మన సర్వానంద్కి మ్యూజిక్ కంపోజర్ అవ్వాలనే కోరికైతే ఉంటుంది చైతు అంటే ప్రియదర్శికి తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే కోరికైతే ఉంటుంది అలాగే వెన్నెల కిశోరి కూడా ఒక సమస్య అయితే ఉంటుంది వీరి ముగ్గురు వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవడానికి నాజర్ గారి దగ్గరికి అయితే జరుగుతుంది అతను టైం మిషన్ ద్వారా నైన్టీన్ నైంటీ ఎయిట్కి అయితే వీళ్ళని పంపించేస్తారు అప్పుడు వాళ్ళు చిన్నపిల్లలుగా అయితే మారిపోతారు వాళ్ళ సమస్యలను అంటే వారి యొక్క గోల్స్ని ఏ విధంగా రీచ్ అయ్యారు అలాగే అమ్మ సెంటిమెంట్ కూడా ఈ మూవీలో చాలా బాగా అవుట్ అయిందనే చెప్పవచ్చు ఈ మూవీ అయితే చాలా బాగుంది వాళ్ళ యొక్క సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకున్నారు అలాగే టైం ద్వారా వాళ్ళు ప్రజెంట్ కాలంకి ఎలా వచ్చారు పాస్ట్కి ఎలా వెళ్ళారు అన్నది కూడా చాలా క్లారిటీగా అయితే చూపించారు ఈ మూవీలో సర్వానంద్ మరియు వెన్నెల కిషోర్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ అయితే చాలా బాగుంటాయి అలాగే ప్రియదర్శికి వెన్నెల కి మధ్య వచ్చే కామెడీ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి ఇంకా టైం మిస్ అనే విషయానికి వస్తే వాళ్ళు వాళ్ళ సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకున్నారు అది గతంలోకి వెళ్ళి చిన్నపిల్లలుగా ఎటువంటి పనులు చేశారు ఆ తల్లి సెంటిమెంట్లో వచ్చే సాంగ్ కూడా చాలా బాగుంది అలాగే పాను కూడా పాడిన సాంగ్ కూడా చాలా హైలెట్గా అయితే ఉంది ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే అది కూడా చాలా బాగుంది ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే కొంచెం కొత్త తరహాలో మూవీని అయితే తీయడం జరిగింది ఇంకా ప్రియదర్శి యాక్టింగ్ కానివ్వండి సర్వానంద్ యాక్టింగ్ కానివ్వండి అలాగే వెన్నెల కిషోర్ యాక్టింగ్ కానివ్వండి చాలా బాగుంది రీతు వర్మ కూడా ఈ మూవీలో హీరోకి బాగా సపోర్ట్ చేసిందనే చెప్పవచ్చు అమలా గారు చాలా రోజుల తర్వాత మనకి ఈ సినిమాలో అయితే కనిపించారు ఆమెడీ యాక్టింగ్ కూడా తల్లి క్యారెక్టర్లో చాలా బాగా ఉందనే చెప్పుకోవచ్చు మూవీ ఓవరాల్గా అయితే చాలా బాగుంది ఎక్కడా కూడా బోరు కొట్టే కొట్టనివ్వలేదు కొంచెం లాగ్ సీన్స్ ఎక్కువైనప్పటికీ ఈ మూవీ అయితే చాలా బాగుంది వన్ టైం అయితే ఈ మూవీని చూడవచ్చు ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే ఫైవ్కి ఫోర్ పాయింట్ త్రీ అయితే నేను ఇస్తాను నాకు అంతవరకు మాత్రమే ఈ మూవీ నచ్చింది ఈ మూవీ ఎవరైనా చూడకపోతే థియేటర్కి వెళ్ళి ఒకసారి అయితే చూడండి చాలా మంచి మూవీ అని చెప్పుకోవచ్చు మరి నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ